నియోజకవర్గంలోని కొడవలూరు మండలం గండవరం గ్రామానికి చెందిన రమేష్ కుటుంబానికి అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. గత కొద్ది కాలం క్రితం రమేష్ కి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయి ఇంటికే పరిమితమవడంతో ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. రమేష్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని రమేష్ అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు టోనీ బాబుకు తెలియజేశారు. దీంతో టోనీ బాబు రమేష్ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని తన మిత్రులు చిన్ననాటి స్నేహితులను కోరడం జరిగింది. ఇందుకు వెంటనే స్పందించిన చిన్ననాటి స్నేహితులు ఆర్ఎస్ఎస్ డీసెంట్ బాయ్స్ వారు నెలకు నిత్యావసర సరుకులు, అలాగే తమ్ముడు సాయినాథ్ ఒక బియ్యం బస్తా, హైదరాబాద్ కి చెందిన వెంకీ రమేష్ కి మెరుగైన ఆరోగ్యం కోసం నెలకు సరిపడా మందులను అందజేశారు. వీటన్నింటినీ టోనీ బాబు తన సభ్యులతో కలిసి రమేష్ కి అందజేశారు. సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రమేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇంకా దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు భానుప్రకాష్, శ్రీకాంత్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా దాతలు స్పందించి తన బిడ్డలు ఇద్దరు, ఒక అతను 10th క్లాస్ తేజ, ఇతని పేరు రామ్ చరణ్, 7th క్లాస్ చదువుతున్నారు. దయచేసి స్పందించి గండవరం కోవూరు నియోజకవర్గం అంటే ఎవరో చెప్తారు, అందరికి పరిచయస్తుడే రమేష్. దయచేసి దాతలు స్పందించి వారి బిడ్డల విషయంలో ఏదైనా సహాయ చర్యలు అందించండి. వారు చదువుకోవడానికి ఏదైనా ఆర్థికంగా వారికి సహాయం చేయడం మనసారి కోరుతున్నాను. నేను కూడా చెప్పాను, నా వంతు కూడా మీకు రాబోయే రోజుల్లో సహాయం చేస్తామని, రాబోయే రోజుల్లో కూడా మెడిసిన్ మంచి మెడిసిన్ కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ, నేను ముందుగా చెప్తున్నాను మీకు ఫస్ట్ నుంచి కూడా, 5 కార్యక్రమాలు ప్రథమంగా మేము చెప్తున్నాం. బాధలు ఉన్న వారికి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, హాస్పిటల్లో ఉన్న వారికి మెడిసిన్ గానీ, ఏదన్నా హాస్పిటల్లో ఇబ్బంది అయితే మేము చూస్తామని చెప్పడం, అదేవిధంగా చెరసాల్లో ఉన్న వారిని చూసి వారిని ఓదార్చడం, అదేవిధంగా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, అదేవిధంగా ఎక్కడైనా నీళ్లు లేకపోతే ఆ ప్రాంతాలకు వెళ్లి బోరు వేయించడం కూడా రాబోయే రోజుల్లో చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సహాయ సహకారం అందించిన ఆర్ఎస్ఆర్ డీసెంట్ బాయ్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న నా స్నేహితులకి, అదేవిధంగా సాయినాథ్ కి, అదేవిధంగా హైదరాబాద్ ఉన్న వెంకీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్థుతులు తెలుస్తున్నాను మీ అందరూ. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.